ఈరోజు ఖర్చులు లేవడానికి ఎక్కుతాను గుట్ట సాయంత్రం. డాడ సంచిల వలలు పట్టుకొని పోతాను ఖర్చులు. మొబ్బొచ్చింది, వాన కొడుతుందా? వాన కొట్టినా వేయాలి. వానకైతే మొత్తం మంచిగా గ్రీన్ కలర్ మంచిగా అవుపడుతుంది. ఏమో పురుగులు వరతాయి. మంచిగా గ్రీన్ కలర్ మస్తు అవుపడతాను వానకు. కలరే ఆకులన్నీ మొత్తం పచ్చగా. అప్పుడు అనుకుర్రు ఇలా సీడ్ అన్నట్టు ఇది వెరైటీ ఉంది. ఇవన్నీ ఏంటి ఊర్రెడి కట్ట పురుగులా? ఒక్కటి ఒకటితే ఒక్కటి ఒకటి. గ్రీన్ కలర్ సూపర్ ఉంది. ఇలా పొద్దుగాల వచ్చి మొత్తం గుట్ట మీద కొనేట్లు చూస్తే ఇంగ్లీకాలు అండ్ కొర్ర మీను, కొర్ర మట్టలు అన్నీ ఇట్లా గడ్డి ఉంటే గడ్డిలోకి వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు ఈయన టైం కాబట్టి అయితే ఇప్పుడు కచ్చలు ఎత్తే మనకు చేపలు పడే అవకాశం ఉంటుంది. అందుకే కచ్చలు లేయడానికి ఇప్పుడు సాయంత్రం మొదలవుతుంది. ఇప్పుడు ఈ టైం 3 గంటలకు ఎక్కుతాను.
మొత్తానికి ఇక దగ్గరికి వచ్చినాం. ఫ్రెండ్స్ ఇక మేము గుట్ట ఎక్కువ అయిపోయింది, వాన మొత్తం ఘోరంగా వచ్చేటట్టు మబ్బు వచ్చింది. ఏసులైతుందో ఏమవుతుందో చూడాలి. గ్రీన్ కలర్ మొత్తం వాన కూడా పచ్చగా ఉన్నది. మొత్తానికి గుట్ట అయితే ఎక్కినాం. ఈ వాన రాకముందు కొంచెం తొందర కచ్చలు లేయడానికి ట్రై చేయాలి. ఇక ఓ ఈ వాన వచ్చేటట్టే ఉన్నాయి, కర్రే ఉన్నాయి. మొసత్తానే ఇక్కడ గుడ్డలు ఏరింది. నల్ల కోనేరు కూడా వానలకు నిండింది, మళ్ళీ నీళ్ళండి పోయినాయి. ఆ నీళ్ళు ఇంకపోతే ఇక్కడ గుండు నీళ్ళు మనం ఉన్న కాడికి. మొత్తానికి అయితే గుట్ట ఎక్కినాం. ఇక అక్కడికి పోతే ఇక మనం కచ్చలు వేయాల్సిన ప్లేస్ వస్తుంది. ఇంకో 2 నిమిషాలు అయితే పోతాం మనం అక్కడికి. మొత్తానికి కోనేరు దగ్గర అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చేపలన్నీ ఒక కళలుగా ఉన్నట్టుంది. ఈడొక కచ్చోల అక్కడొకటి అక్కడొకటి మొత్తం 4-5 దిక్కులు అయితే రేపు పొద్దుగాల మనం వచ్చే వరకు కొర్రమీన చేపలైనా లేకపోతే ఇంగ్లీగాలైనా గురిజలు అంటే కుర్ర మట్టులు అయినా అన్నీ ఏవైనా ఒకటి పడతాయి చూడాలి. అవును.
చదువుకుంటూ రావడం అనేసి ఇక్కడ గట్ట అనగా ఇంక దగ్గర లేకపోతే బొమ్మ చూసిపోతుంది. నిమిషం ఆగాలి, ఇక నాకు సిక్ పడది అది రాదు. మూడేళ్ళదురా
కరిపడదు నువ్వు పూజ అంటే ఈ కరిపడవచ్చు అట్లా చూసుకుంటారు తువా గట్టే చక్కగా రాలేదు గట్టగా అక్కడ గట్టెట్ల మన గుర్తుంది ఇట్లకి తీసుకుంది సంపద దొరుకుతుంది చెల్లు చూస్తాం మరి ఇంకా
ఒకటి ఇక్కడ వేసినాం, ఇంకొకటి అక్కడ రెండు వేసినాం. రెండు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి వేసినాం. ఇక్కడ మొత్తం నాలుగు కచ్చలు వేసినాం. ఇవాళ దాకా ఎందుకు వీడియో తీయాలంటే వాన కొట్టిందని సెల్ పక్కకు పెట్టిన, అందుకే తీయలే. వాన బాగా కొడితే కోన్లకు పోతాయి నీళ్ళు, చేపలు కూడా పోతాయి. వీళ్ళకి వాన బాగా పడితే ఏంటి మనకు చేపల వెరైటీ. రేపు పొద్దుగాల చూద్దాం ఫ్రెండ్స్, ఇక ఎన్ని చేపలు పడ్డాయో రేపు పొద్దుగాల వస్తుంది వీడియో. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. ఇది పెద్ద ఉన్నది వాళ్ళ సంచి పట్టుకరా. ఇది రెండవది, ఇది మూడవది ఫ్రెండ్స్. అక్కడ ఒడ్డుకు నేను ఇంగ్లీకల్ పట్టిన కాడ. ఇది ఒకటి, మూడవది, అక్కడ అక్కడ నాలుగవది. నాలుగవది, చూద్దాం ఎక్కడ కొర మీను పడుతుంది, ఎక్కడ అది పడుతుందో చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఖచ్చితంగా పడుతుంది.